విశ్వమే భగవంతుని యొక్క రూపం భగవంతునికి ప్రత్యేకమైన రూపమేమీ లేదు ఆ విశ్వంలోనే మనం అలవాటు పడిన కొన్ని రూపాలని భగవద్ రూపాలుగా భావించి మనం ఆరాధన చేస్తున్నాం పచ్చి నిజం ఇది అందుకే మన దేవతలు పంచలు కట్టుకుని ఉంటారు మనం పంచలు కట్టుకుంటాం కాబట్టి మన దేవతలు కిరీటాలు ఉంటాయి మన రాజులు కిరీటాలు ఉన్నాయి కాబట్టి మన దేవతలు మన హిందూ దేశంలో ఉండే ఆభరణాలే ధరిస్తారు మనకు అవి ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల్లో వారు దేవతలుగా భావించేవారు అక్కడ మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు దీన్ని బట్టి అర్థమైపోవట్ల విశ్వంలో అన్నీ భగవంతుని యొక్క రూపాలే కొన్ని రూపాలు విశేషంగా సాధారణ మానవులు చేయలేని ప పనులు చేసిన వాళ్ళని అసాధారణ పురుషులు అంటారు ఆ అసాధారణ పురుషులు కారగర్భంలో కలిసిపోయి మరణించేసరికి చారిత్రక మహాపురుషులు అవుతారు ఆ చారిత్రక మహాపురుషులు కొన్ని శతాబ్దాలు గడిచేసరికి పౌరాణిక మహాపురుషులు అవుతారు ఆ పౌరాణిక మహాపురుషులు కొన్ని యుగాలు గడిచేసరికి అవతార పురుషులు అవుతారు వాళ్ళే దేవుడు ఇప్పుడు నువ్వు దేవుడువే నువ్వు దేవుడు అవుతావు అదే భగవద్గీత